नमस्कार वेलकम टू जेपी न्यूज సైదాపురం మండలం చాగనం గ్రామంలో వైసీపీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి పెద్దకర్మకు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి వరప్రసాదరావు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సైదాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీలో 25 ఏళ్లు కన్వీనర్గా మరో 10 ఏళ్లు వైసీపీ కన్వీనర్గా పేద ప్రజలకు సేవలు రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. తాను 2012 వైసీపీలో చేరిన సమయంలో నాయకులను పరిచయం చేసి నేను ఉన్నాను అని భరోసా ఇచ్చారన్నారు. తనను ఎంపీగా ఉన్న సమయంలో పార్టీకి తనకు ఓట్లు వేయించడంలో ఆయన కృషి ఎనలేనిదన్నారు. మండల ప్రజలు పెద్దయనగా పిలిచే కృష్ణారెడ్డి లేని లోటు పూడ్చలేనిదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తన మాటగా హైదరాబాద్లో ఉన్నందున రాలేని కారణంగా వారి కుటుంబ సభ్యులకు ప్రజలకు ప్రగాఢ సానుభూతిని తెలపమని తన ద్వారా సందేశం ఇచ్చారని ఆయన తెలిపారు. సైదాపురంలో ఈ ఒక వ్యక్తి కన్నా నేను పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాలి. రాజకీయ పరంగా అంటే త్యాగనం కృష్ణారెడ్డి గారు కొన్ని సమయాలే. మొట్టమొదటిగా నేను వైఎస్ఆర్ పార్టీలో 2012 చేరినప్పుడు వారి దగ్గరికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు వారెంతో గత 40 సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉంటూ కాంగ్రెస్లో ఉంటూ ప్రజలకు బాగా పేద ప్రజలు చాలా సన్నిహితులుగా అయిపోయారు. వారి దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ఎంతో ఆదరించి ఒక సోదరులాగా ఒక తమ్ముళ్ళలాగా నన్ను ఆదరించి నేనున్నాను మీరు వెళ్ళండి అని చెప్పి చెప్పడం మాత్రం కాకుండా 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆదరించి వారు సీట్ ఇచ్చినందుకు ఎంపీలు కృష్ణారెడ్డి గారు సైదాపురంలో నన్ను ఎంతో ఆదరించి ప్రతి ఒక్కరికి అప్పుడున్న నాయకులు పరిచయం చేసి నా గెలుపుకి వైఎస్ఆర్ పార్టీ గెలుపుకి ఎంతో కృషి చేసిన మహానుభావులు అని మర్చిపోయాను. వాడిని ఎప్పుడు అంటుండేవాడిని చాలా అందంగా తప్పులో మీసాలతో ఉంటారు అన్నా మీసాలంటే నాకు చాలా ఇష్టం అన్నా. వారు కూడా నన్ను అలాగే చూశారు. ఏ ఉన్నా కూడా ఒక చిన్న సమస్య ఉన్నప్పుడు ముందు నాతోనే చెప్పేవారు. నన్ను కూడా ఒక సోదరులాగా చూశారు. ఎంపీగా ఉన్నప్పుడు కనీసం ఈ ఇంటికి తక్కువ లేదంటే ఒక 25 సార్లు వచ్చానంటే కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సైదాపురం అంటూ వస్తే ఖచ్చితంగా అన్నింటికి రావాల్సిందే. వారి బిడ్డలు కూడా నాకు బిడ్డ సమానులు. వారి సతీమణి నాకు సోదరి సమానం. ఎప్పుడు వచ్చినా కూడా నన్ను భోజనం చేయకోకుండా తను పంపించిన ఒక్క రోజు కూడా లేదు. అంత ఆతిథ్యం అంత ప్రేమ నాకు చూపించారు. వ్యక్తిగతంగా కానివ్వండి రాజకీయంలో కూడా కానివ్వండి చాలా. తర్వాత వారు ఎప్పుడైనా వెంకటగిరి వచ్చినప్పుడు కూడా చక్కగా అందరూ పరిచయం చేసేవారు నాకు. ఎందుకంటే అప్పుడు నేను ఐఏఎస్ నుంచి పెట్టిన పరిచయం చేయడం కానివ్వండి అవన్నీ కూడా ఎంతో చేశారు. కనుక వారు లేని లోటు నాకు తీరందని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పాలి. నాకు కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ ఆనం రామనారాయణ గారు ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటి ఎంతో అభిమానం. ఈరోజు అన్నా నేను వెళ్తున్నాను నా చివరి మర్యాద వారికి తెలియచేయడానికి నేను వారికి ఒక కుటుంబాలు తెలియచేయడానికి వెళ్తున్నాను అంటే అన్న దూరంలో ఉన్నారు రామనారాయణ గారు వారు తప్పనిసరిగా వెళ్ళిరండి. నా తరఫున కూడా ఒక సందేశాన్ని తెలియచేయండి. వారు కూడా బాధపడినట్టుగా కృష్ణారెడ్డి గారు డెవలప్ గుర్తు చేసుకున్నట్టుగా మీరు తెలియచేయండి ప్రజలకు తెలియచేయండి అంటే నాకు చెప్పడం జరిగింది.
ఈ సందర్భంలో కృష్ణారెడ్డి గారికి మనసుకు ఆత్మకు శాంతి కలగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ విడిచిపెట్టి వెళ్ళిన వారి సతీమణికి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా ఇద్దరు బిడ్డలకు భగవంతుడు అన్ని విధాల మనశ్శాంతి కలిగి చేయాలని మనో నిబ్బరం కలిగి చేయాలని చెప్పి తెలియచేస్తూ నా వంతు నేను చేస్తాను ఎందుకంటే నేను మనిషికి ముఖ్యమైనది ఏంటంటే కృతజ్ఞత. Thank you.